మాసం ఇంకా రానేలేదు. అప్పుడే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండల మంట మొదలైంది. బాణుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలెట్టాడు. దీంతో ఎండ వేడిమికి తట్టుకోలేక జేబుల్లో డబ్బులు ఉన్నా జనాలు శీతల పానీయాల కోసం వెచ్చిస్తుంటే, ఆ డబ్బులు లేనివారు మాత్రం ఎండ వేడిమిని భరిస్తూ ఉసూరుమంటున్నారు. అలాంటి వారి దాహార్తిని తీర్చేందుకు మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు పలువురు స్వచ్ఛంద సేవా దృక్పథం కలవారు. దాహార్తి నుండి ప్రజలను కాపాడేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేసి చల్లటి నీటిని అందిస్తున్నారు, దాహార్తి నుండి కాపాడుతున్నారు. తాజాగా దాహం తీర్చడం మానవ కర్తవ్యం, మీరు నీరు త్రాగడం నా అదృష్టం అంటూ కరీంనగర్కు చెందిన ఎండీ లైక్ అనే ప్రైవేట్ వైద్యుడు ముందుకు వచ్చాడు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట చల్లని నీటితో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఈ చలివేంద్రాన్ని కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి రాజాగౌడ్ ప్రారంభించి పలువురికి చల్లనీటిని అందించారు. మండుతున్న ఎండల నుండి ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన డాక్టర్ లాయక్ను ఆర్డీఓ రాజాగౌడ్ అభినందించారు. సామాజిక సేవ కోసం ముందుకు రావడం అభినందనీయమన్నారు. లాయక్ను ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది ముందుకు వచ్చి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలో వివిధ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చేటువంటి ప్రజలకి వాళ్ళ యొక్క దాహార్తిని తీర్చడానికి ప్రైవేట్ డాక్టర్గా పనిచేస్తున్నటువంటి లాయక్ గారు ఈ మొబైల్ మంచినీళ్ళు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ముందు ఈ మొబైల్ కార్యక్రమాన్ని పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తులతోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సమ్మర్లో ప్రజలకి చల్లటి మంచినీరు అందించేటువంటి ఈ సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నాయక్ గారిని అభినందిస్తూ, గత 8 సంవత్సరాల నుంచి సార్ ఇది చలివేంద్రం కార్యక్రమాన్ని ప్రారంభించాను ఇండివిజువల్గా. నాతోటి తోటి యువకులు కూడా సహకరిస్తారు సార్. ఈ కార్యక్రమం అనేది ఒక ప్రజల్లో అవగాహన తీసుకురావడం, ఒకరి ద్వారా ఒకరికి ఈ కార్యక్రమం పరిచయం చేయడం ద్వారా దాహం తీర్చడం అనేది సార్ మానవ కర్తవ్యం. మరియు నాతోటి యువకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం సార్.